ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా తెలియజేసుకుంటూ శుభ సందర్భం ఇచ్చేసిన స్వాగతం తెలియజేస్తున్నాను. భారత భాగ్యని పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జగతి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే తవ జయ జన జన మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ 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 హే భారత మాతా కీ అక్కడ కదా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మక్కన నరసింహ గారు, వారితో పాటు పుల్లెందుర సభ్యులు తావుల చంద్రశేఖర రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, అశ్వినారాయణ గారు, సుభాషిణి మేడం, ఇంకా దయాగడ్ మేడం, పాతగడ ప్రసన్న మేడం, జయ జయ హే తెలంగాణ జననీ, జయ హే ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ప్రభుల గొప్ప
తెలుగు చాలిన జానపద జన జీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు జాతిని జాగృత పదచి దీతాలా జన జాతర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా ఇచ్చేసిన ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా తెలంగాణ కొరకు ఎలా పోరాటం చేశాం, నీళ్లు నిధులు నియామకాలని, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా తెలంగాణ ఎలా బాధతోని ఉందని వాటి వివరాలన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
పిత్రుడు గన్నోలు శ్రీనివాచారి గారు పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జి. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాక మునుపు ఎన్నో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ఆయుర్వేద దినోత్సవాన్ని అధికారికంగా చేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ దొంగచాటుగా ఎక్కడో ప్రగతి పనులు చేసుకుంటున్నాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అధికారంగా చేయకపోవడం పోగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్ర రాక మునుపు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి విషయం చెప్పడం జరిగింది, అలాగే దళితులకు 2 బెడ్రూమ్ విషయం చెప్పడం జరిగింది, అలాగే ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. మొన్నటి మన 2018 ఎన్నికల ముందు విద్యార్థులకు అయితేనేమి ఏది మన ఉద్యోగ వృత్తి ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఇంతవరకు ఏ యొక్క దీనికి ఏది విద్యార్థులు ఇచ్చిన పాపన పోలేదు. ఇలా చూసుకుంటూ పోతే ముఖ్యంగా కేసీఆర్ గారు 2014 ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 8 సంవత్సరాల కాలం లోపల ఎన్నో వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మొన్న హైదరాబాద్ ఎన్నికలలో దళిత బంధు ఇస్తారని చెప్తున్నాడు. అంటే దళిత బంధు చెప్పి మళ్ళీ రాబోయే ఎన్నికలలో ఓట్లు గుంజుకొని చూస్తున్నాడు. తెలంగాణ ప్రజలలో ఒకసారి మీరు ఆలోచించండి, ఏంటంటే కేసీఆర్ గారు మభ్య పెడుతున్నాడు, బాయమాట చెప్తున్నాడు, మళ్ళీ ఓట్ల గురించి చేస్తున్నాడు. అందుకని మనందరం ఒకసారి ఆలోచించుకొని రాబోయే రోజులలో కేసీఆర్ ప్రభుత్వం దించే విధంగా ప్రతి ఒక్కరు నడుగుతాడని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మిత్రులు, రాష్ట్ర సెలవు రైతు ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. తెలంగాణ తెలుగుదేశం పుట్టినరోజు పండుగ ఈరోజు. గత 7 సంవత్సరాలకు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రజలకు వాగ్దానాలు తెలంగాణ రాకముందుకు తెలంగాణ వస్తేనే తెలంగాణ బతుకులు పలుగుపడిసిన వర్గాల జీవితాలు మారుతాయని ఘంటాపథంగా చెప్పి ఈరోజు ఫామ్ హౌస్లో పండుకునే రోజులు వచ్చినాయి. ఈరోజు పడుగుపడిసిన వర్గాలు కానీ, ఈబీసీ సోదరులు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హెచ్చు తగ్గులు, పెరుగుదల వస్తువుల మీద కానీ, పెట్రోల్ పెరుగుదల కానీ, రైతన్నకు మోసం చేసిన ఘంట కూడా ఇటు పక్క చాలా. ఇప్పుడు ముఖ్యంగా చంద్రశేఖర రావు గారికి దక్కుతున్నారు కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ముంచే విధంగా రైతు ఆత్మహత్యలు భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యలకు కారణమైందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మరి ఈరోజు ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి. మొన్న రాష్ట్రంలో రైతులకు ఏలాంటివి కూడా మరి ఎంఎస్ రేటు కానీ ధరలు, ముఖ్యంగా రైతుకు ఆత్మహత్యలు చేయడమైన తప్ప రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. గొప్ప గొప్ప మాటలు రోజు రైతులకు నేను న్యాయం చేస్తా ఉన్నానని చెప్పేసి మనం మన కొద్ది రోజుల్లో చూసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ వీలు కొట్టుకొని రైతులను నాశనం చేసిన కర్త కూడా చంద్రశేఖర రావుకి దక్కుతుంది. అయ్యా, మీ పాలనకు చాలు, ఇంట్లో పట్టుకునే రోజు వచ్చినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగుల జీవితాలతో తెలగాట ఆడుతూ ఉన్నావు, ఇంతవరకు ఒక పోస్టు కూడా వేయలేదు, పేపర్ల వరకే పరిమితమైంది కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా బడుగుల జీవితాలతో నువ్వు ఆడుకోలేవు, ఇంట్లో పట్టుకునే రోజు పాము పట్టుకునే రోజు వచ్చినాయని కూడా విధంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అన్న ఎన్టీ రామారావు గారు 82 పార్టీ స్థాపించి బడుగులకు న్యాయం చేసిన కర్త కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఎన్టీ రామారావు గారికి దక్కింది, దాని తర్వాత మన నాయకుడు జాతీయ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని విధంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలుగుదేశం. మనం నీడకున్నా లేనుకున్నారు, సంక్షిప్తంగా మాట్లాడిన కష్టాలు వస్తాయి. భక్తులకు మరోసారి విజ్ఞప్తి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు జీవన్ కుమార్ గారు,
జై తెలంగాణ, జవహర్ ఎన్టీఆర్. 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్కి, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ రామారావు గారు గుర్తు రావటం ఒక విధంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం, 1 సంవత్సర కాలం పాటు శత జయంతి ఉత్సవాలని నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఏదైతే తీర్మానించిందో దానికి అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఏదైతే జిల్లాల వారీగా చేశారో ఆ విధంగానే బడ్జెట్ కేటాయించి నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభలో ఏకైక సింగిల్ వాక్యంతో డిమాండ్ చేసి ఇంకానికి బాధ్యత ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. సెలవు. నమస్తే. తెలంగాణ అధ్యక్షులు పక్కన సులు గారికి, పాలిట్యూరు రామారెడ్డి గారికి, మాది ఎమ్మెల్యేలు సంకరెడ్డి గారికి, సీతా మహిళా అధ్యక్షురాలు జోస్న గారికి, అందరికి పేరు పేరున క్రికెట్ విచ్చేసిన అందరికి కూడా తెలంగాణ ఆయుర్వాద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో తెలంగాణ రాకముందు ఏ విధంగా ప్రవర్తించాడో మీరు అందరు చూశారు. ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ పాదాల మీద పడి తెలంగాణ ఇష్టాలు, నా పార్టీని విలీనం చేస్తా కాంగ్రెస్ కానీ, నా పార్టీ లేకుండా పర్లే తెలంగాణ కావాలని, అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ వచ్చిన పిలప ఆ తెలంగాణ రావడానికి కారణం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఇచ్చిన లేఖలతోనే ఈ ఆ రోజు సోనియా గాంధీ గారు అధికారం, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్రెడిట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తలేదు తెలంగాణకు అని ఎన్నో మాటలు చెప్పినప్పుడు మన నాయకులందరూ కూడా, మేము కూడా అన్ని ఎన్నో ఉద్యమాలు పాల్గొనడం జరిగింది. పార్టీ పెద్దలందరికీ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఏ యువకులు, విద్యార్థులు మన ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో కనీసం అమరవీరుల కుటుంబాలకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా జరిగిన కేసీఆర్, ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా 1200 మంది అమరవీరులు, వాళ్ళందరికీ కూడా మరి ఆ కుటుంబాలందరికీ కూడా ఉద్యోగంతో పాటు 3 ఎకరాల భూమి ఇల్లు ఇస్తారని చెప్పి కనీసం 500 మంది ఇచ్చి 1200 మంది కూడా గుర్తించలేని స్థితిలో 8 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మరి కేసీఆర్ సిగ్గుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలతో నినాదంతో గాలికి వదిలేసి ఆ 3 కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫామ్ హౌస్ కు వాళ్ళ ఇంటికి చుట్టే తిరుగుతున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రజల ఆకాంక్ష అనుగుణంగా మరి పాలన జరుగుతున్నది కాబట్టి మనం అందరం కూడా ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేయాలని తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు సుభాషిణి మేడం గారు, అందరికి ఆదివారం దినోత్సవ శుభాకాంక్షలు. ఏర్పడటానికి ఎంతో విద్యార్థులు, యువకులు ప్రాణాలు అర్పించారు. ముందుగా వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిద్దాం. వాళ్ళ బలిదానాల మన తెలంగాణ ఏర్పడటానికి ముఖ్య ఉద్దేశం ఇవి నిధులు నియామకాలు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నాం. ఇవాళ రోజున మనం డెఫిసిట్ బడ్జెట్ లో ఉంది మన ప్రభుత్వం. తెలంగాణ
మనం నోటి బడ్జెట్ లోకి ఎందుకు వెళ్ళాము? గడుగు బలహీనతకు మూడు ఎకరాలు భూమి అనింది, అది ఆందలేదు. సో మన తెలంగాణ డబ్బులున్న తెలంగాణ ఇవాళ అప్పుల తెలంగాణ అయ్యింది. కోరేది మన మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున యువకులు యువకులు విద్యార్థులు ఎన్నో మంది ప్రాణం చేశారు, వాళ్ళందరి కుటుంబాలకి న్యాయం చేయాలని మన ప్రభుత్వాన్ని కోరుకుంటూ మన అందరము వాళ్ళకి గిఫ్టెన్ సబ్మిషన్స్ అండ్ ఆల్ అండ్ వాళ్ళ వాళ్ళందరికీ న్యాయం చేయాలని మనం ముందడిగేద్దాము. అండ్ నేను ఒక్కటి చెప్తున్నాను, తెలుగుదేశం అంటే తెలుగు వాళ్ళ పార్టీ అంటే ఇట్ ఇస్ తెలుగు పార్టీ. అందరూ ఇప్పుడు అంటున్నారు ఇది ఆంధ్ర బాబుల పార్టీయా అని, కానీ అది తెలుగు వాళ్ళ బాబుల పార్టీ. ఆంధ్ర వాళ్ళ పార్టీయే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టింది మన తెలుగుదేశం పార్టీ. సో పడు బలహీన వర్గాల కోసం అండ్ పటేల్ పట్వాడీ సిస్టమ్ ని రద్దు చేసింది మన నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజున ధరల పాలనతో ఎంతో హింసపడే వాళ్ళు ప్రజలు, దానికి విముక్తి కలిగించిందే ఆయన. అప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. సో అన్నట్టు ఇది తెలుగు వాళ్ళ పార్టీ కానీ ప్రతి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న విదేశాల్లో ఉన్న ఇది వాళ్ళ పార్టీ. ఇది ఒక ప్రాంతానికి కానీ ఒక కులంకి కానీ చెందిన పార్టీ కాదు ఇది. సో అందరికీ కోరుకునేది ఒకటే, మనందరం కలిసి ఐకమత్యంగా పనిచేసి మళ్ళీ పూర్వ వైభవం సంపాదిద్దాం అండ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబాలందరికీ న్యాయం చేస్తాం కోసం పోరాడదాం. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యురాలు పెద్దలు, కాటగడ బసల మేడం గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా తెలంగాణ కోటి రత్నాల వీణన్నటువంటి దాసర్ది గారి ఆత్మ క్షోభించేటువంటి పరిస్థితిలో ఈ 8 సంవత్సరాల పాలన తర్వాత మనం చూస్తున్నాం. మన తెలంగాణ వీణకి శృతి లయలు అన్ని కూడా ఈ రోజున ప్రగతి భవన్, ఫామ్ హౌస్, కేటీఆర్ కవితగా మారినటువంటి పరిస్థితుల్లో మరలా మన వీణను సవరించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకునే దశగా తెలంగాణలో మనం మున్ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏ ఉద్దేశాలతో అయితే, ఏ లక్ష్యాలతో అయితే, ఏ గమ్యం వైపున తెలంగాణని సాధించుకున్నామో ఆ యొక్క అవకాశాలన్నీ నీళ్లు నిధులు నియామకాల్లో కూడా అన్యాయాలే జరుగుతుంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ని వాళ్ల పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళకి ఏటీఎం లాగా వాడుకొని ఆ తర్వాత ఏ ప్రాజెక్టులను తీసుకున్నా కూడా బినామీలు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళకే రాజ్యసభ టికెట్ ని వెనబడించేటువంటి అప్రజాస్వామిక సంఘటనలు ఇక్కడ చూస్తున్నాం. ఇంతకుముందు మన సోదరుడు జీవన్ చెప్పినట్టుగా మనం గత 6 నెలల నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉన్నాం. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలని మనం జాతీయ ఉత్సవాలుగా ప్రకటించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వమే దాన్ని స్వీకరించి ఆ బాధ్యతను చేపట్టి నందమూరి వంశం వారిని దానిలో మెంబర్లుగా చేసి ఆ కార్యక్రమాన్ని తెలంగాణలో వాడలో కూడా చేయాలని చెప్పి, అంతేకాకుండా ఎన్టీఆర్ గారికి భారత రత్నం వచ్చే వరకు కూడా మన తెలుగుదేశం తెలంగాణ పార్టీ ఏ పరిస్థితుల్లో విశ్రమించదు, దానికి తగ్గట్టుగా మనం కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టుకుందాం. ఇక అదే కాకుండా ఈ రోజున ఎటు చూసినా కూడా ఇంతకుముందు సోదరి సుహాసిని చెప్పినట్టుగా ఎంతో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అప్పులు ఊపిలో ఇరుక్కుపోయి జీతాలు 30వ తేదీకే చెల్లించలేనటువంటి పరిస్థితిని లో బ్రతికేటువంటి పరిస్థితి మనకు రావడం జరిగింది. ఆ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని భిక్ష వెతుకునే ధోరణిలో ఉండటం, దానికి కారణం ఉత్పాదక కార్యకలాపాలు కాకుండా అనుత్పాదక కార్యకలాపాల మీద
బడ్జెట్ ని కేంద్రీకరించడం, ఇష్టా రీతిగా తనకి ఇష్టం వచ్చిన రీతిలో ఖజానాన్ని ఖాళీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజా స్వాతంత్రం ఇక్కడ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ప్రజలకు కావలసిన ప్రజాస్వామ్య విలువలకి పరిరక్షణ లేనటువంటి సమయంలో మనమంతా కూడా నూతన తెలంగాణ మరల ఏ 60 సంవత్సరాల పోరాటంతో తెలంగాణని సాధించుకున్నామో ఆ తెలంగాణలో ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సౌభ్రాత్వం వచ్చే దిశలో మన నూతన తెలంగాణ ఉద్యమాన్ని మనం పునర్వ్యవస్థించుకోవాలి. దానికి మన నరసింహన్ గారు మన దిశానిర్దేశంగా చేస్తే ఈ రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఒక అజేయ శక్తిగా మార్చుకోవడమే కాకుండా పరిపాలన దిశగా తెలంగాణలో తెలుగుదేశం వచ్చే రీతిగా మనం ముందు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర పార్టీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సామా గోపాలరెడ్డి గారిని మాట్లాడ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నేటి మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నరసింహన్న గారికి, పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న వ్యాకరణుడే ఇందాక ఇక్కడ పోయి దయాకరణ గారికి, సీతక్క గారికి, ప్రసన్న గారికి, జోషిత గారికి, సుహాసిని గారికి, పార్లమెంట్ అధ్యక్షులకు పేరు పేరున ఈడున్న వాళ్ళందరికీ ముందుగా ఒక శుభాకాంక్షల నమస్కారాలు తెలియపరుస్తూ వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే బడుగు బలహీన వర్గాల వారికి, బహుజనులకు నిజమైన స్వాతంత్ర కానుకలు అందించాలి, సామాజికంగా గాని, రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని సర్వ హక్కులు బహుజన బిడ్డలకు అందాలన్నటువంటి సదుద్దేశంతోటే మన ప్రియతమ నేత కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే తద్వారా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు ప్రశ్నలు తెచ్చుకున్న మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, మన తెలుగుదేశం పార్టీ నాయకుల కోరిక మేరకు ఇటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సజీవంగా సూర్యచంద్రులు ఉన్నంత కాలం వరకు ఉంటుందని భావనతోటే మన నాయకులు ఆ రోజు ఒక్కసారి కాదు 3 సార్లు లెటర్ ఇస్తే సోయిదెంపిన రాష్ట్ర కేంద్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వము మన నాయకుని దృష్టిలో పెట్టుకొని మన నాయకునికి ఇబ్బంది కలగజేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి భాగంలో పాత్రనే నాడు మనకు తెలంగాణ వచ్చిందంటే చెప్పి నిజాన్ని చెప్పక తప్పదు. వచ్చిన దానికి మనం అందరం సంతోషించడం సఫలన అని, కానీ ఇప్పుడు సఫలన నడుస్తలేదని చెప్పి బలహీన బిడ్డలు, బహుజన బిడ్డలు, ప్రతి నోట ఎవరైనా సరే ఇదేమి పాలన అంటని చెప్పి అందరూ గుండెలు గుంతుకునే పరిస్థితిలో ప్రభుత్వం నడుస్తుంది మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ మన నాయకుడు పార్టీ స్థాపించింది, పార్టీ ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా కాదు, ఏడైనా పేద బిడ్డలకు అన్ని రకాల అండదండలతో తెలుగుదేశం పార్టీ జెండా ఉండాలనే ఉద్దేశంతో పెట్టాడు కనుక మన పోరాటం ఒకటే. దొరల పాలన నుంచి, పెత్తందారి పాలన నుంచి, జమీందారుల నుంచి విముక్తి చెందే రీతిలో అలనాడే అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు
చేసినటువంటి అనేక సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు పటేల్ పటవారి వ్యవస్థకి వదులుకుంటే మరి రిజర్వేషన్ల లోకల్ బాడీ సిస్టమ్ లో రిజర్వేషన్స్ పెట్టి ఎన్టీ బిడ్డలన్నీ గ్రామ పంచాయతీ మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇలాంటి అవకాశాలు కలగజేసి వాళ్ళకే స్వాతంత్ర ఫలితాలను అందించినటువంటి పార్టీ పడదు కనుక అది ఇప్పుడు కనుమరుగైతుంది. మళ్ళీ మనము మన పార్టీ జెండా నాయకత్వంలో మరొకసారి ఉంచవలసినటువంటి అవసరం ఉందంటని చెప్పి కూడా మన నాయకులందరికీ తెలియపరుస్తూ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇప్పుడు పాలిస్తున్న పార్టీకి మాత్రము తెలుగుదేశం పార్టీ ఒక హెచ్చరిక. ఈ పార్టీ ఉద్దేశాలు దొరపాలన గురించి కాదు, కుటుంబ పాలన గురించి కాదు, అవినీతి గురించి కాదు, అక్రమాల గురించి కాదు. ఈ నీచ నికృష్టమైన పనులు ఏవైతే మీరు చేస్తుండ్రో వాటన్నిటికీ పెట్టి పాతాళానికి దొక్కే రీతిలో జెండా కింద పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ సైనికులు బయలుదేరుతున్నట్టని చెప్పి కూడా మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించవలసిన సమయం ఆసన్నమైందంటే చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు జన్మనిచ్చిన తల్లి గుర్తొచ్చిందంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో మన పార్టీకి పనిచేసిపోయినటువంటి మన పార్టీ జెండా కింద అడ్రస్ లేని నాయకులందరూ అందరం ఎక్కి మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరికీ ఇప్పుడు సో ఇచ్చిందట అన్నగారి విగ్రహాలకు పోయి పూలదండలేసి ఒకల ముక్కులు ఒక్కుతున్నారు ఈ కొడుకులంతా. కానీ ప్రజలు మాత్రం ఎవరు నమ్మరు. మీరు పార్టీకి చేసిన ద్రోహాన్ని ఎప్పుడు ప్రజలు నమ్మరు కనుక ప్రజలు మీకు సరి అయిన గుణపాఠము చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం కలిగిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై తెలంగాణ. గౌరవనీయులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు పెద్దలు, కొత్తగూడ దయాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసి వస్తుంది. పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ ఆడవాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు. 1500 మంత్రులు అసలు పాసిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ రోజుకు ఆ 1265 మందిని గుర్తించలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం జెండాను పెట్టింది తెలంగాణ గడ్డ మీద వివిధ బడుగు వర్గాలకు తెలంగాణ విజయవాడ గడ్డ మీద పెట్టినపూర్లో పెట్టాల కర్నూలులో పెట్టాలో తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశాన్ని పెట్టడం జరిగింది. ఆనాడు అధికారం ఎక్కి ఒక ఏటూరు నాగారం ఒక బైస మారుమూల ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు ఒకే ఒక మాట అంటుండేవాడు మాతో వెంబడి తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతం అంతా వెనుకబడి ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం తెలంగాణ రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడమే. కాబట్టి దీన్ని మొదలు బాగు చేయాలని తాను ముఖ్యమంత్రి అయినటువంటి మరు సంవత్సరమే ఏటూ నాగారం కానీ బాయిసా కానీ రోడ్డు రవాణా సౌకర్యాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అంతేగాని ఇవాళ కొత్తగా జరుగుతున్నది జరిగింది అనేది మాకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా వచ్చి పెద్ద ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మిత్రత్వంతో పదవులు పొంది ఎప్పుడైతే పదవి ఇవ్వలేదో తెలంగాణ వాదాన్ని ఎత్తికెత్తుకోవడం నందమూరి తారక రామారావు గారు అప్పుడు లేకపోవడం ఆ తర్వాత ఆయన ఆ ఏర్పాటు వాదాన్ని భుజానికి ఎత్తుకోవడం విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉద్రేకాన్ని సహజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుణాన్ని రెచ్చగొట్టేటువంటి గుణం లేనందువల్ల ఈ ఆ రెచ్చగొట్టేటువంటి గుణంతో ఆయన ముందుకెళ్ళిపోయినాడు. సరే తెలంగాణ చివరికి తెలుగుదేశం ఇవ్వమంటేనే ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఆయన వద్దనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పక్క జరిగారు. కానీ స్పష్టంగా ఒకటే మాట చెప్పారు, తెలంగాణ రావాలి, తెలంగాణ గడ్డ మీద పెద్ద ఆయన పెట్టే తెలుగుదేశం ఉండి తీరాలి. ఈ రెండు సిద్ధాంతాలతోనే ఆ రోజు ఆయన ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల తెలంగాణ వచ్చింది.
వచ్చిన తర్వాత ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే గొర్రెలు కాసుకోండి, బర్రెలు కాసుకోండి, మీకు ఇంత పెన్షన్లు ఇస్తాం, రూపాయికి దొరికేటువంటి 10 రూపాయలకు దొరికే దగ్గర మీకు 100 రూపాయలకు అమ్ముతాం, 90 రూపాయలు మాకు లాభం వస్తుంది, దాని నుంచి 10 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తామని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాం సార్. పూర్తిగా రాష్ట్రాన్ని ఇవాళ జీతాలు ఇప్పటికి పోయిన నెల జీతాలు ఇవ్వలేదు, వస్తుంది 20 తారీఖు ఇచ్చారు, ఈ నెల ఇప్పటికి ఇంకా ఇవ్వలేదు, పెన్షన్స్ పోయిన నెల వేయాలి, ఈ నెల అసలు ఇస్తారో లేదో తెలియదు. ఈ పరిస్థితిలో ఉంది ఆయన ఒకటే గుర్తుపెట్టుకున్నారు, తెలుగుదేశం పవర్ ఏంటి, కార్యకర్తల పవర్ ఏంటి, డెఫినెట్గా ఆయనకు తెలుసు, కార్యకర్తల బలం తెలుసు, సమీకరించేటువంటి నాయకులు లేకుండా చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో డిస్టర్బ్ చేసి తెలుగుదేశం లేకుండా చేయాలనుకున్నాడు. ఆ తెలుగుదేశమే గట్టిగా ఇక్కడ ఉండుంటే కనుక, అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే గట్టిగా ఉండుంటే కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ చెప్పబెట్టినాడు వాళ్ళ మతం. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల విషయంలో పూర్తి న్యాయం చేయించగలిగినటువంటి పవర్ మనకు ఉండేది, కానీ దురదృష్టవశాత్తు ప్రజాని అక్కడ పోవడం, ఇక్కడ మనం నాయకత్వం ఏమిటో బాధపడుతూ పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వస్తాయి డెఫినెట్గా మంచి రోజు అనేటువంటి ఆలోచనతోనే అందరం ఉన్నాం. కాబట్టి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ చెక్ పెడతారని ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ పెద్దలు కానీ తీసుకుంటూ ఉన్నాడు. ఒకరు బ్యానర్ కట్టినడు, తన బ్యానర్లే ఉండాలా, ఏ పని లేకుండా ఊర్ల నిండా బ్యానర్లు నింపడం తెలుగు టీఆర్ఎస్లో మీకు ఏం లేదు అని చెప్పించేటువంటి ప్రయత్నం అంటే ఆయన లోపల ఎంత భయం ఉందో మొన్న ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినటువంటి ఆ పార్టీ నాయకులను చూస్తేనే తెలుస్తుంది. ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినటువంటి నాయకులను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. అంటే నందమూరి వంశం, నందమూరి వారి వారసత్వంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్లు కావాలి, నారా వారి వారసత్వంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్లు కావాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకులతో వాళ్ళని మాత్రం తొక్కి పెట్టాలా, మై మాత్రమే బాగుపడాలని ఏ ఒక సూత్రంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. డెఫినెట్గా పాపం పండే రోజు వస్తుంది, ఏం జరుగుతుందో రాబోయే కాలంలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా. కాబట్టి నీళ్లు నిధులు నియామకాల విషయంలో జరిగిన అన్యాయం విషయంలో ఎప్పటికప్పుడు మనకు చేతనైనంత పోరాటాన్ని మనం చేస్తూ ముందుకు పోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలంగాణ. జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు చిలువేరి కాశీనాథం గారు, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కొత్తగా నరసింహ గారికి, పెద్దలు కొత్తగూడ దయాకరెడ్డి గారికి, ఊరికి బిల్లు సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి గారికి, వీరిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలైంది. ఒకనాడు అందశ్రీ గారు అద్భుతమైన తెలంగాణ జయ జయ కీర్తనం అని ఇందాక విన్నటువంటి పాట రాశారు. ఆ పాట మనం వింటే రోమాలు నిక్కబొడిచినాయి ఆ రోజు, ఈరోజు కూడా తెలంగాణ ప్రజలందరూ గర్వపడేటువంటి ఆ పాట, ఉద్యమ రూపంలో ఉరుదలు ఉంచినటువంటి ఆ పాట. ఇదే ముఖ్యమంత్రి, ఇదే కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటిగా దీన్ని రాష్ట్ర గీతముగా నేను ప్రకటిస్తానని అన్నారు. ఎంతోమంది ప్రశ్నించారు కానీ ఆయన ప్రకటించలేదు, ప్రకటించడు కూడా. అందుకే మరో కొంతమంది కవులు ఎవడేళ్తున్నాడో ఈ తెలంగాణ ఎవడి పాలైందిరు అని మళ్ళా పాటలు రాసుకున్నారు. ఆనాటి కవులు కూడా ముందు వరకు రోజులు ఎదుగుతున్నాయి. అతి త్వరలోనే కేసీఆర్ పాలన తెలంగాణ గర్వపడే విధంగా సామాజిక సమసామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తప్పకుండా పెను మార్పులు జరగబోతాయని మనం చేస్తూ, ఇది చీకటి కాలం అనుకొని ఎంతోమందిని అసలు బాసిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ రానున్న కాలాన్ని భవిష్యత్తును ఆశిస్తూ, మీ జై తెలుగుదేశం, జై హింద్, జై గౌరవ. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు రావుల చంద్రశేఖర రెడ్డి గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. మన పార్టీ అధ్యక్షులు సోదరులు కృతన్ నరసింహ గారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, పత్రికల మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 8 సంవత్సరాలు పూర్తయింది, 9వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మరి 8 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నది మనం ఒకసారి పునఃసమీక్ష చేస్తుంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. శాసనసభలో ఈ బిల్ పెట్టినప్పుడు నేను శాసనసభ్యులుగా ఉన్నాం. ఈ బిల్లును సున్నంగా చదివి నేను మా పార్టీ తరఫున సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. అనేక సందేహాలు, అనేక ఆలోచనలు, అనేక సూచనలు, సలహాలు ఆనాడు పార్టీ పరంగా ఇచ్చినాం. ముఖ్యంగా ఈ బిల్లో 2014లో వచ్చిన ఈ విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు ఈనాటికి కూడా నెరవేరలేదు. ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈ చట్టంలో ఉంది, బయ్యారంలో ఉప్పు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఈ చట్టంలో ఉంది, ఇప్పటిదాకా పెట్టలేదు. ఈ చట్టంలో ఉంది గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాము, ఇప్పటిదాకా రాలేదు. ఈ చట్టంలో ఉంది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, ఇప్పటిదాకా రాలేదు. ఈ చట్టంలో ఉంది వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులిస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ చట్టంలో ఉంది వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తామని, రాలేదు. ఇవన్నీ కూడా 8 సంవత్సరాలు పూర్తయిపోయి 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు 2 రాష్ట్రాల్లో కూడా శాసనసభ స్థానాలు పెంచుతామని చెప్పి కూడా ఈ చట్టంలో ఉంది. మరి 225 స్థానాలకు అటు ఆంధ్రప్రదేశ్లో, 150 స్థానాలకు మన తెలంగాణలో శాసనసభ స్థానాలు పెంచుతామని నిర్దిష్టంగా చట్టంలో ఉంది. ఈ చట్టం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల తర్వాత ఏం చెప్పారంటే వచ్చే ఎన్నికల్లో చేస్తున్నారు, ఇప్పుడు అంటున్నారు సాధ్యం కాదు, దేశమంతా ఒకేసారి చేస్తాం అంటున్నారు. సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా దేశ ప్రజానీకానికి పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయడంలో ఎక్కడ లోపం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయలేకపోతే మరి పార్లమెంట్ ఔన్నత్యాన్ని, పార్లమెంట్ ఉన్నతిని మనం ఏమేమి గౌరవించినట్టు కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి. విభజన చట్టంలోని ప్రతి హామీ నెరవేరాలి. విభజన చట్టంలోని ప్రతి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంతో పాటు అవసరమైన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అందజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి ఎన్నికల మేనిఫెస్టోలు వాళ్ళు ఇప్పటికి 2 ఇచ్చినారు. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీరు ఇచ్చిన 2 మేనిఫెస్టోలలో అనేక వాగ్దానాలు మీరు చేస్తున్నారు. ముఖ్యంగా యువకులకు, మహిళలకు, రైతులకు సంబంధించిన చేసిన వాగ్దానాలన్నీ కూడా వెంట వెంటనే నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి 1969లో తెలుగు దేశ ఉద్యమం వచ్చింది, స్కూల్స్లో చదువుతూ ఉంటుంది. ఆ రోజులలోనే పెద్ద ఎత్తున మరి కర్ఫ్యూలు రాకపోయిన సందర్భాలు కూడా చూసినాం. మళ్ళీ దేశ ఉద్యమం వచ్చింది 2001లో, మరొకసారి మరి ఇక్కడ ఉద్యమం జరిగింది. మధ్యలో కూడా అనేక మంది నాయకులు తెలంగాణ ఉద్యమం పేరు మీద సొంతంగా పార్టీలు పెట్టుకోవడం, సొంతంగా ఉద్యమాన్ని స్వల్పకాలికంగా వాళ్ళు ఒక పరిమితికి లోబడి పనిచేసిన సందర్భంలో 2001 తర్వాత వచ్చిన ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు, మరి సమాజంలోని అన్ని వర్గాలందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మన పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళం అనేక మంది అందులో ఇన్వాల్వ్ అయినాం. రోడ్ల మీద వంట మార్పులు చేసినాం, అరెస్టులు అయినాం. హైదరాబాద్ నుండి ప్రత్యేక రైలు తీసుకొని ఢిల్లీకి పోయి, ఢిల్లీలో కూడా ధర్నా తీసుకొచ్చిన సందర్భం ఉంది. స్పెషల్ ట్రైన్ వేసుకొని పోయినాం. మరి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలంగాణ కోసం పోరాడుతున్న అమరావతిలో సూపర్ మీద ధర్నాలు కానీ శాసనసభలో చేసిన ఉదంతాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ప్రయోజనం గురించి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మరి పోరాడింది, ప్రయత్నించింది. మన పరిధిలో మనం దీనికి అవసరమైన సలహాలను, సహాయాన్ని మరి ఎక్కడికక్కడ మనం అందజేసిన విషయాన్ని వాగ్దానాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నీటి పారుదల విషయంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించబడినాయి. తెలుగుదేశం హయాంలో ఇంజనీర్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటికీ సంపూర్ణంగా పూర్తి కాలేదు, వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. యువకులకు అనేక మందికి వాగ్దానాలు చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తామని, ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృద్ధి రకరకాల వాగ్దానాలు ఉన్నాయి.
ఈ బడ్జెట్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి సందర్భంగా మీకు చెప్తూ, ఎన్టీ రామారావు గారు సామాజిక స్థితిలో ఉన్న వ్యక్తి కనుకనే ఆనాడు మొట్టమొదటిసారి ఈ దేశంలోనే 30 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఇచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఆనాడు 30 రూపాయలు ఇవాళ 3380తో సమానమైన విషయాన్ని కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి, తొలి బడ్జెట్ దేశాన్ని 197 కోట్లు 1985లో, ఇవాళ మన రాష్ట్ర బడ్జెట్ 256,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 256,000 కోట్లు, ఫలితంగా 512,000 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఉంటే మన డబ్బు ఎంత సమాజంలో వచ్చిందో, మార్కెట్లో ఎంత ఫ్లో అవుతుందో, బడ్జెట్ ఎంత పెరిగిందో, ఆదాయాలు ఎంత పెరిగిందో చూస్తే ఆ మేరకు పేదలకు అందడం లేదనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో పేదరికంలో మన 113వ స్థానంలో ఉన్న ప్రపంచం, కానీ సంపన్నుల 10 టాప్ 10లో మన కేంద్రంలో ఏం చేస్తున్నాం, రాష్ట్రంలో ఏం చేస్తున్నాం. ఈ దినం జూన్ 2 మాత్రం తప్పనిసరిగా విభజన చట్టం ఒకసారి మళ్ళీ 2 ప్రభుత్వం ఆ దిశగా నరసింహ గారి 11 పార్లమెంట్ స్థానాల్లో పార్లమెంట్ అధ్యక్షుల నేతృత్వంలో వినియోగం మనం చెప్తున్నాం. మరో 6 పార్లమెంట్ అయితేనే ప్రణాళికతో ముందుకు వేయడంలో అధ్యక్షులు ఆలోచన చేయాలని చెప్పి అందరం కార్యనమకు సహజమని చెప్పి సహకారంతో సమన్వయంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడమని ఎన్టీ రామారావు గారి ఆత్మతో తెలంగాణ ఆశయం నెరవేర్చుకున్నాం. మన వంశ పాత్రను మనం పోషిద్దాం, ముఖ్యంగా ఆంధ్ర కుటుంబాలను ఆదుకునే క్రమంలో మన వంశ పాత్రను మనం పోషిద్దామని చెప్పి అమరుల ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఎవరైతే ఉద్యోగం కోసం కష్టపడిన కౌలు కళాభిరాములు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరినీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు, మరి ఈ కార్యక్రమ నిర్వహణలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం, జై తెలంగాణ. కావాల్సిన శ్రీకృష్ణ ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని కొత్తగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ భక్తి నరసింహ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలు పొరటిపురం సభ్యులు ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాశీనాథ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నా దయాకర్ రెడ్డి గారు, సీతాదయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కాటగడ్డ ప్రసన్న గారు, ఉపాధ్యక్షులు భూపాలరెడ్డి గారు, సుహాసిని గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు వ్యక్తుల ఇలయ్య గారు, కాశీనాథ్ గారు, రాజు నాయక్ గారు, గన్నోజీ శ్రీనివాసాచార్య గారు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు సతీష్ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అశోక్ గారు, అదేవిధంగా మరి శక్తిరారెడ్డి గారు, ఇంకా అధికార ప్రతినిధులు సోదరుడు రామేశ్వరరావు గారు, అధికార ఇందిర గారు, చాలామంది ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు, పార్లమెంట్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, మరియు అశోక్ గౌడ్ గారు, అందరికీ నమస్కారం. ఇప్పటికే జ్యోత్స్న గారు, నేనేమంటున్నానంటే ఇప్పటికే కాలు కాలుతున్నాయి. నేను జీవన్ గారు, అందరికీ నమస్కారం. నేను ఏమంటే ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అన్న చెప్పిన దాకా చెప్పారు ఎందుకు తెలంగాణ వచ్చింది విభజన చట్టం గురించి. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో నిజమైన స్వాతంత్రం వచ్చిందని చాలా మందికి ఈ నవయువకులకు తెలవాలంటే రాజకీయ చైతన్యం ఎవరి వల్ల వచ్చింది, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు
పరిపాలనా వ్యవస్థ మన పల్లెకి ఎట్టొచ్చింది అనేది ఈ రెండు కూడా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా వ్యవస్థలో రూపకల్పన చేసిన అంశాలన్నింటినీ పల్లెకు చేర్చాలి. ఇప్పుడు మనం ఈ మధ్యనే 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి ఏది దానము ధర్మ కార్యక్రమాల గురించి సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం. అదేవిధంగా మొన్ననే మరి సైకిల్ మోటార్లు టైర్ తీసి బస్సుల టైర్లు తీసి ఎక్కడెక్కడ డిటైల్ చేసిన లక్షలాది మంది చేత పోలీసులు సహకరించకపోయినా మహానాడులో ఒంగోలులో బ్రహ్మాండంగా రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన వ్యవస్థ వచ్చింది. ఏమన్నప్పుడు ఎవరు గుడి కట్టించిన మొక్కడానికి అందరు వస్తారు, మొక్కని కాక ఆ మొక్కతో సైకిల్ ను గుర్తు పెట్టుకొని కాక. మరి ఇలా 3 ఎకరాల భూమి ముడమోసింది, అదేవిధంగా 2 పడకల ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఇండ్లు కట్టాలి, కోడిని దేవాలి, కళ్ళు దేవాలి, దావతీయాలి అనే వరంగల్ శ్వాస పోయింది. ఇది ఒక్కటే కాకుండా మరి 2014లో షాద్నగర్లోనే చెప్పింది ఈ దొర ఏది జస్టిస్ రాజేందర్ సచార్ అనుకుంటా ఆ కమిటీ ద్వారా ఏం చెప్పిందో అది కూడా మునమవుతుంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు విద్య కొరకు అంటరానితనం కొరకు కార్యక్రమాలు సృష్టిస్తే ఈయన అంత అయిపోయి అన్నడంతా అయిపోయి ముందర దళిత బంధు ఒకటి పెట్టాడు. ఇవాళ ట్రాక్టర్లు ఇచ్చినాము, కార్లు ఇచ్చినాము ఇవన్నీ చెప్తున్నారు. అయితే మన ప్రభుత్వం ఏంటంటే రాజనీతిజ్ఞతతో రాబోయే తరాలకు ఉపయోగపడేటువంటి 2020 విజన్తో ప్రయాణం చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఖాళీ రాజకీయ నాయకులు కాబట్టి గెలవడానికే ప్లాన్ వేస్తున్నారు. మన నాయకులు రాజనీతిజ్ఞులు ఇద్దరు కాబట్టి సమాజాన్ని ముందెట్లా నడపాలి, మనమున్నా లేకున్నా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆధారపడి జీవించే విధంగా ఉండకుండా సొంతంగా జీవించే విధానం చేసి అంటే ఇలా స్వయం పాలన అంటున్నారు. స్వయం పాలన అంటే వాళ్ళ ఇంటికాడికే పాలన, వాళ్ళకు నచ్చిన వాళ్ళకే పాలన. గతంలో వెంకయ్యనాయుడు గారు, ఓంకారు, ఉచ్చలపల్లి సుందరయ్య, జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మేము కూడా గ్యాలరీస్లో పోయి కూర్చున్నప్పుడు అక్కడ చెప్పుదురు జయపాల్ రెడ్డి గారు చెప్తే ఇప్పుడే పని అయిపోతుంది, చిన్నారెడ్డి చెప్తే కూడా జల్ది కాదంట. అంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా నోరు విప్పితే మన పరువు పోతుందని అధికారులు భయపడే వాళ్ళు అని అర్థం. ఇవాళ ఎండ్రీలు కొడితే బొత్త పురుగులు కావయ్యి, ఎవడికి జవాబుదారితనం లేదు, అవినీతి పీటరైపోయింది. మనం సెక్రటేరియట్ను ఊరికి తీసుకుపోయినాం, పల్లెకి తీసుకుపోయినాం, తాండకు తీసుకుపోయినాం, సర్కారు పైసలు ఇచ్చి మనమే తిట్టిపించుకున్నాం. తిట్టిపించుకున్నాం ఇన్ ద సెన్స్ ప్రశ్న లేచరు, మనం దానికి ఆ పనులు అయ్యే విధంగా చూసినాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే 14% అక్షరాస్యత చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఎలక్ట్రిసిటీని అయితే మరి దాన్ని ట్రాన్స్పోర్ట్ జనపో ఇచ్చిండు, దాని మీద ఉత్సకరంటి ఆయన సొంత తయారు చేసింది లేదు, ఈయన కూడా సొంత తయారు చేసింది లేదు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కూడా ఉన్నది ఇలా అందరం కలిసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి.